నమస్కారం. జాబ్స్ అండ్ కెరీర్ కార్యక్రమానికి స్వాగతం. నూతన సంవత్సరంలో నిరుద్యోగులకు మంచి శుభారంభమే అని చెప్పొచ్చు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వెలువరించే నోటిఫికేషన్లు ఒకవైపు సంతోషాన్నిస్తుంటే, రైల్వేలో భారీగా కొలువుల జాతర మరోవైపు మరింత ఉత్సాహాన్నిస్తోంది. రైల్వేలో పెద్ద మొత్తంలో వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్ 26 డిసెంబర్న వచ్చింది. దాంతో చాలామంది నిరుద్యోగులు దృష్టి పెట్టారు. మరి వాటి గురించిన పూర్తి సమాచారం తెలియజేసేందుకు దిల్సుఖ్ నగర్ ఫోకస్ అకాడమీకి చెందిన ఎస్ మధుకిరణ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ఆర్ స్టూడియో సార్. నమస్తే అండి. సార్, టీఎస్పీఎస్సీ నుంచి చాలా నోటిఫికేషన్స్ వస్తున్నాయి ఇప్పుడు ఫ్రీక్వెంట్గా. అది నిరుద్యోగులకి గొప్ప శుభవార్త, అలాగే చాలా పెద్ద శుభవార్త. అట్లాగే రైల్వే కూడా చాలా పెద్ద నోటిఫికేషన్, ఐ మీన్ ఎక్కువ పోస్టులున్న అది వస్తుంది. సో దీని గురించి మనం మాట్లాడదాం ఈరోజు. తాజాగా రైల్వే నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు ఏంటి? సో ప్రస్తుతానికి ఇండియన్ రైల్వేస్ ద లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా విత్ ఎంప్లాయీస్ అండ్ ఆల్సో విత్ కెపాసిటీ ఆఫ్ రన్నింగ్ మోర్ దెన్ 19,000 ట్రైన్స్ ఎవ్రీ డే. సో ఇండియన్ రైల్వేస్ నుండి ప్రస్తుతానికి నోటిఫికేషన్ వచ్చిందండి. అది వచ్చేసి అంతా నాన్ టెక్నికల్ కేటగిరీస్ మాత్రమే ఉన్నాయి. అందులో టోటల్గా 18,250 పోస్టులకి నోటిఫికేషన్ వచ్చింది. 18,252 పోస్టులలో జోన్ల వారీగా నియమించబోతున్నారు. సో టోటల్గా ఇండియన్ రైల్వేస్లో 17 జోన్స్ ఉన్నాయండి, ఇంక్లూడింగ్ కోల్కతా మెట్రో. సో ఈ 17 జోన్లలో కూడా నోటిఫికేషన్ ద్వారానే ఫిల్అప్ చేయబోతున్నారు అనమాట ఈ నాన్ టెక్నికల్ కేటగిరీస్ అన్ని కూడా. సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ న్యూస్ ఫర్ ద ఆస్పిరెంట్స్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ రైల్వేస్ నోటిఫికేషన్. ఓకే సార్, అయితే జోన్ల వారీగా నోటిఫికేషన్స్ అని చెప్పారు. అలా మాట్లాడుకుంటే మనం ఆర్ఆర్బి సికింద్రాబాద్ గురించి. ఎస్ ఎస్, 17 జోన్స్లలో ఆర్ఆర్బి సికింద్రాబాద్ కూడా ఒక జోన్ అండి. ఫైన్. సో మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు, ముఖ్యంగా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ, వీళ్ళు ఖచ్చితంగా ఆర్ఆర్బి సికింద్రాబాద్ నుండి అప్లై చేస్తారు. అందులోనూ ఆర్ఆర్బి సికింద్రాబాద్లో 16-18 పోస్టులు ఉన్నాయండి. సో 1,618 పోస్టులు ఉన్నాయి మొత్తం పూర్తిగా. సో వీడు వచ్చేసి సికింద్రాబాద్ జోనే కాకుండా, ఒకవేళ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సికింద్రాబాద్ అప్లై చేయాలని చెప్పేసి ఏమీ లేదు, ఏ రాష్ట్ర అభ్యర్థి అయినా కూడా ఇండియాలో ఉన్న 17 జోన్లలో అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఒక కండిషన్ ఉంది ఇక్కడ, ఏంటంటే ఏదైనా ఒక జోన్ మాత్రం అప్లై చేయాలండి సికింద్రాబాద్కి. చెన్నై జోన్, బెంగళూరు జోన్, ఆర్ ఎల్స్ భువనేశ్వర్ జోన్, ఢిల్లీ జోన్ అని అప్లై చేయడానికి వీలు లేదు. ఒక అప్లికేషన్ ఒకరికి మాత్రమే ఒకేసారి మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. ఒకే జోన్కి మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు జోనల్ అంటే లోకల్ కిందకి వస్తారు కదా, ఇప్పుడు నాన్ లోకల్ అవుతారా, వేరే జోన్ అప్లై? అలా ఏం లేదు, అలా ఏం ఉండదు. సో ఇండియాలో ఏ జోన్ కానీ అప్లై చేసుకోవచ్చు. సో బీయింగ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, యూ హావ్ ప్రొవైడెడ్ దట్ ఫెసిలిటీ టు అప్లై ఫర్ ఎనీ జోన్. కాంపిటీషన్ ఇస్ బట్ యూ షుడ్ సెలెక్ట్ ఓన్లీ వన్ జోన్ అన్నమాట. ఓకే ఓకే, ఒకటే జోన్ సెలెక్ట్ చేసుకొని సో అప్లై చేసుకోవాలి. సో ముందుగా పోస్టుల వివరాల గురించి తెలుసుకున్న తర్వాత ఏ జోన్లో ఎంత ఉందని చెప్పి వివరాలు తెలుసుకున్న తర్వాత. ఓకే సార్, ఇప్పుడు జోన్ల వారీగా పోస్టులు అంటే ఇప్పుడు మన ఆర్ఆర్బి సికింద్రాబాద్లో ఎన్ని ఉన్నాయి పోస్టులు? సో టోటల్గా 16-18 పోస్టులు ఉన్నాయండి సికింద్రాబాద్ జోన్లో. ఆ 16-18 పోస్టులలో మనకు ముఖ్యంగా 7 కేటగిరీలో జాబ్స్ ఉన్నాయి. సో ఒక విధంగా చూస్తే లైక్ ఏఎస్ఎం అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, కమర్షియల్ ట్యాక్స్, కమర్షియల్ అప్రెంటైస్, ట్రాఫిక్ అప్రెంటైస్, గూడ్స్ గార్డ్, ఎన్క్వైరీ కమ్ రిజర్వేషన్ క్లర్క్, సీనియర్ క్లర్క్ టైమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ అండ్ టైపిస్ట్, ఇలా 7 కేటగిరీలలో మొత్తం 7 కేటగిరీస్లో మొత్తం జాబ్స్ వెలువడ్డాయి అనమాట. సో ఆర్ఆర్బి సికింద్రాబాద్లోనే ఎక్కువగా పోస్టులు ఉన్నాయి మిగతా ఆర్ఆర్బీస్తో మనం పోల్చితే. ఎస్ ఎస్, సో టోటల్గా 18,000 ప్లస్ జాబ్స్ ఉన్నా కూడా అందులో 16-18 మనకే ఉన్నాయి అనమాట ఎక్కువ జోన్స్. అలా ఓకే సార్, అయితే జోన్కి అప్లై చేసుకోవాలన్నారు కదా, ఇప్పుడు మీరు 7 కేటగిరీస్ పోస్ట్ చెప్పారు. సో అభ్యర్థి అప్లై చేసుకునేటప్పుడు ఆ ప్రిఫరెన్స్ కూడా ఎలా ఉంటుంది, ఎలా పెట్టాలా ముందే ఈ ప్రిఫరెన్షియల్ ఆర్డర్ ఉంటుందా అప్లై చేసుకునేటప్పుడు? సో ఇక్కడ వచ్చేసి మనం ముందుగా అప్లికేషన్ గురించి మాట్లాడాలండి. ఆర్ఆర్బి సికింద్రాబాద్ కానివ్వండి, ఆర్ఆర్బి భువనేశ్వర్ కానివ్వండి, ఆర్ఆర్బి చెన్నై ఆర్ ఆర్ఆర్బి బెంగళూరు, సో ఈ 4 జోన్లలో తెలుగు విద్యార్థులకు కూడా అవకాశం ఇచ్చారనమాట. అంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఎగ్జామ్ తెలుగులో కూడా ఉంటుందా? ఎస్, సో నాట్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ, మీ రాష్ట్ర భాషలో కూడా మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో తెలుగు విద్యార్థులు ఒక సికింద్రాబాద్లోనే కాకుండా ఒకవేళ దే వాంట్ అప్లై ఫర్ బెంగళూరు అనుకుంటే బెంగళూరు జోన్ కూడా అప్లై చేసుకోవచ్చు ఆ విధంగా. అంటే ఏ జోన్లో అయినా మన మదర్ టంగ్ లో రాయొచ్చు రాయొచ్చు అన్నమాట. సో అది వచ్చేసి ఎగ్జామ్ హాల్లోనే మనం డిసైడ్ చేయాలండి. సో అక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది
ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎగ్జామినేషన్ గురించి మాట్లాడాలండి. ఇక్కడ మొదటిసారిగా ఆర్ఆర్బి ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేయబోతుంది. ఓకే, ఫస్ట్ టైం ఓకే ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆర్ఆర్బి. ఇంతవరకు మనం ఆఫ్లైన్ ఎగ్జామ్ మాత్రమే చూసాము, ఇది పూర్తిగా ఆన్లైన్ ఎగ్జామ్. అప్లికేషన్ కూడా ఆన్లైన్లోనే చేయాలండి. ఓకే, సో నో నీడ్ ఆఫ్ ఎనీ సెండింగ్ ఎనీ సర్టిఫికెట్స్ టు ది ఆర్గనైజేషన్. అలా ఓకే సార్. అయితే ఈ జోన్ల వారీగా చెప్పారు వివరాలు. అయితే విద్యార్హతలు ఏంటి, వయస్సు, వీటి గురించి చెప్పండి అభ్యర్థి అప్లై చేసుకోవడానికి. ఓకే, సో నేను చెప్పిన 7 కేటగిరీస్ పోస్ట్ అన్నిటికి కూడా క్వాలిఫికేషన్ డిగ్రీనండి. సో మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఎనీ డిగ్రీ, సో మేబీ బీఎస్సీ, బీకామ్, బీఏ, ఆల్స్ బీటాక్, బీటెక్. సో టెక్నికల్ కానివ్వండి, నాన్ టెక్నికల్ స్టూడెంట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ ఆర్బీఐ ఆర్ఆర్బి అంతా కూడా ఎనీ డిగ్రీ తోటి వెళ్తుందండి ఫర్ నాన్ టెక్నికల్ కేటగిరీస్. కాబట్టి ఇంత ముందుగా ఇంటర్మీడియట్తో ఉండేది, చాలా మంది అభ్యర్థులు లైక్ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళందరూ కూడా ఎదురు చూసే నోటిఫికేషన్, కానీ వాళ్ళ నిరుత్సాహపరుస్తూ ఈసారి డిగ్రీ మినిమం క్వాలిఫికేషన్ పెట్టారనమాట. సార్ ఏజ్ ఎంత ఉండాలి అభ్యర్థికి? ఏజ్ ఉందండి 18 ఇయర్స్ నుండి 32 ఇయర్స్ వరకు. ఓకే, మినిమం ఏజ్ 18 ఇయర్స్ పెట్టారు. నార్మల్గా మనకి 21 ఇయర్స్ ఉంటుంది జాబ్ ఏజ్ వచ్చేసి, బట్ ఆర్ఆర్బి 18 ఇయర్స్తోనే మొదలవుతుంది మినిమం ఏజ్. మ్యాక్సిమం 32 ఇయర్స్ అండి ఫర్ అదర్స్. అండ్ కేంద్ర ప్రభుత్వం ద్వారా వీళ్ళకి అన్ని ఏజ్ సడలింపు అన్ని కూడా వర్తిస్తుంది అనమాట. లైక్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ప్లస్ 3 ఇయర్స్ 35 ఇయర్స్ వరకు. ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 5 ఇయర్స్ ప్లస్ 5 ఇయర్స్ 32 ప్లస్ 5 37 ఇయర్స్ వరకు. అండ్ ఫర్ పిహెచ్ క్యాండిడేట్స్ 10 ఇయర్స్ వరకు కూడా సడలింపు వర్తిస్తుంది. లైక్ 32 ప్లస్ 10 42 వరకు కూడా వాళ్ళు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఓకే సార్, అయితే ఎగ్జామ్ ఫీజ్ ఎంత ఉంటుంది? ఎగ్జామ్ ఫీజ్కి వచ్చిన తర్వాత ఇది 100 రూపీస్ ఉందండి ఫీజు ఫర్ అదర్స్, ఓసీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి. అండ్ కమింగ్ టు ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి ఎగ్జామినేషన్ ఎగ్జామ్షన్ ఇచ్చారండి. సో దెర్ ఇస్ నో ఎగ్జామ్ ఫీ, ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఉమెన్కి కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ ఉమెన్ అండ్ పిహెచ్ క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ ఫీ లేదు, ఫ్రీ రిజిస్ట్రేషన్. ఓకే 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 సార్. అయితే ఇప్పుడు డిఫరెంట్ కేటగిరీస్ పోస్టులు చెప్పారు, వాటి గురించి డీటెయిల్గా చెప్పండి. ఎస్, సో ముందుగా మనం అప్లికేషన్ గురించి మాట్లాడదామండి ఇక్కడ. సో ఒక్కసారి మనం అప్లై చేసిన తర్వాత, ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ముందుగా మనం పోస్ట్ వైజ్గా ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, ఒకే జోన్కి అప్లై చేయాలి కదా, ఒకే పోస్ట్కి అప్లై చేయాలా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది మెదడులో. అలా కాకుండా యూ కెన్ అప్లై ఫర్ యువర్ రిక్వైర్డ్ పోస్ట్. లైక్ చాలామంది అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ కావాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు, రైల్వేస్లో చాలా మంచి ఉద్యోగం కదా, సో రైల్వేస్లో నేను అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ అవుతాను, టికెట్ కలెక్టర్ అవుతాను అని చెప్పేసి కలలు కానీ వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళకి ఇది ఒక మంచి వరం లాంటిది. సో ఇక్కడ రైల్వేస్ వాళ్ళకు ఒక మంచి అవకాశం కల్పించారండి, లైక్ పోస్ట్ ప్రిఫరెన్స్. ఒకే జోన్కి అప్లై చేసుకున్నా కూడా అన్ని పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. లైక్ ప్రిఫరెన్స్ కేటగిరీగా మొదటి కేటగిరీ ఏఎస్ఎం ఇస్తారు చాలామంది, తర్వాత గూడ్స్ గార్డ్ ఇస్తారు, తర్వాత ట్రాఫిక్ అప్రెంటైస్, కమర్షియల్ అప్రెంటైస్, ఎన్క్వైరీ కమ్ రిజర్వేషన్ క్లర్క్స్, సీనియర్ టైపిస్ట్ అండ్ జూనియర్ టైపిస్ట్, ఇలాంటి కేటగిరీస్ అన్నీ కూడా ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఓకే ఫైన్. అండ్ మీరు అడిగినట్టుగా ఒక్కో పోస్ట్ గురించి వివరాత్మకంగా చెప్పాలంటే, స్టేషన్ మాస్టర్ తన విధి నిర్వహణలో తన పరిధి అంతా కూడా స్టేషన్లోనే ఉంటుంది, రైల్వే స్టేషన్లోనే ఉంటుంది అనమాట. సో 8 అవర్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో హీఈస్ ద మేనేజర్ ఫర్ ద స్టేషన్, స్టేషన్ మేనేజర్ లాగా చూసుకుంటూ ఉంటాడు అనమాట. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, స్టేషన్ మాస్టర్కి అసిస్టెంట్గా ఉంటూ ఉంటారు. ఓకే, స్టేషన్లో పరిధి, స్టేషన్ పరిధిలో ట్రైన్స్ టైమింగ్స్ కానివ్వండి అండ్ ప్యాసింజర్ ట్రాఫిక్ కానివ్వండి, ఇవన్నీ కనుగొంటూ ఉంటారనమాట. అండ్ కమింగ్ టు ది ట్రాఫిక్ అప్రెంటిస్, ట్రాఫిక్ అప్రెంటిస్, కమర్షియల్ అప్రెంటిస్, ఇవి రెండు కూడా టేబుల్ వర్క్స్ అండి. లైక్ కమర్షియల్గా వీళ్ళు క్లర్క్స్ దే నీడ్ టు మెయింటైన్ ద టేబుల్స్ అండ్ బుక్స్, బుక్ కీపింగ్ ఇవన్నీ చేసుకుంటూ ఉండాల్సి అనమాట. సో రైల్వేస్కి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంప్లాయీస్కి ఎంత శాలరీస్ వెళ్తున్నాయి, సో గూడ్స్, సో వాటిలో ఎంత మనీ వస్తుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవన్నీ కూడా క్లర్క్స్ చేసే వర్క్స్ అన్ని కూడా వీళ్ళందరూ సూపర్వైజ్ చేసుకుంటూ ఉంటారనమాట. అండ్ కమింగ్ టు ది ఎన్క్వైరీ కమ్ రిజర్వేషన్ క్లర్క్, ఇది మనకు సాధారణంగా తెలిసిందే, ప్రతి స్టేషన్, ప్రతి వ్యక్తి స్టేషన్కి వెళ్తే
ముందు యా మనం ఫస్ట్ ఎన్కౌంటర్ అయ్యేది వాళ్ళతోనే, ఎన్క్వైరీ క్లర్క్స్ తోని రిజర్వేషన్ క్లర్క్స్ తోనే ఎన్కౌంటర్ అవుతూ ఉంటాం అన్నమాట. సో అలాంటి జాబ్ మీకు తెలిసింది అనమాట. సో 8 అవర్స్ వర్క్ ఉంటుంది, అంతా కూడా కంప్యూటర్ ముందే వర్క్ ఉంటుంది కాబట్టి సో చాలా హ్యాపీగా లైఫ్ ఉంటుంది అనమాట. అండ్ రైల్వేస్లో జాబ్ చేయాలనుకునే అభ్యర్థులందరికీ ఇదో మంచి వరం. ఓకే సార్, మనం క్రీమీ లేయర్ నాన్ క్రీమీ లేయర్ గురించి మాట్లాడదాం సార్. జాబ్స్ అండ్ కెరీర్ కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. జాబ్స్ అండ్ కెరీర్ కార్యక్రమానికి మళ్ళీ స్వాగతం. సరే, అయితే క్రీమీ లేయర్ నాన్ క్రీమీ లేయర్ అంటుంటారు కదా, ఏంటి అది, ఎవరికి వర్తిస్తుంది? సో ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునే టైంలో మనకి ఇది ఎదురవుతుందండి, క్రీమీ లేయరా నాన్ క్రీమీ లేయరా అని చెప్పేసి. ఇది నార్మల్గా ఓబీసీ క్యాండిడేట్స్కి మాత్రమే వర్తిస్తుంది అనమాట. ఓకే, క్రీమీ లేయర్ కిందికి వస్తారా నాన్ క్రీమీ లేయర్ కిందికి వస్తారా అని చెప్పేసి వాళ్ళు ముందే తెలుసుకొని తర్వాత అప్లై చేయాలి. సో నార్మల్గా క్రీమీ లేయర్ అంటే ద ఇన్కమ్ ఆఫ్ ద పర్సన్ ఆర్ హిస్ ఫాదర్ షుడ్ బి మోర్ దెన్ 6 లాక్స్ పర్ యానం. అలాంటి వాళ్ళు క్రీమీ లేయర్ కిందికి వస్తారండి. సో అంతకంటే తక్కువ శాలరీ ఉన్న వాళ్ళందరూ కూడా నాన్ క్రీమీ లేయర్కి కిందికి వస్తారు. సో క్రీమీ లేయర్ వర్తించినప్పుడు వాళ్ళకి ఓసీ కేటగిరీ కింద గానే పరిగణిస్తారు. ఓబీసీ అయినా కూడా క్రీమీ లేయర్ వర్తిస్తే వాళ్ళని ఓసీ కేటగిరీగానే పరిగణిస్తారు అనమాట. లైక్ అదర్స్ లాగా పరిగణించి వాళ్ళకి ఎలాంటి రిజర్వేషన్ లేకుండానే జాబ్స్ ఇస్తారు అనమాట. ఇది అప్లై చేసేటప్పుడు క్లియర్గా మెన్షన్ చేయాలి వెదర్ దే బిలాంగ్ టు క్రీమీ లేయర్ ఆర్ ఎల్స్ నాన్ క్రీమీ లేయర్ అని చెప్పేసి. అండ్ ఇంకోటి ఉందండి ఇందులో ఈబీసీ సర్టిఫికేట్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సర్టిఫికేట్ అనమాట. సో ద ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్స్ షుడ్ బి బిలో 50,000 రూపీస్. ఓకే, సో అలాంటి వాళ్ళకి కూడా రిజర్వేషన్ కల్పిస్తున్నారు. ఇక్కడ అప్లికేషన్ చేసే టైంలోనే ఇవన్నీ అడుగుతున్నారు అనమాట, ఈబీసీ సర్టిఫికేట్ ఉందా, వెదర్ దే బిలాంగ్ టు ఓసీ ఆర్ ఓబీసీ. ఇఫ్ దే హ్యావింగ్ ఈబీసీ సర్టిఫికేట్ వాళ్ళకి కూడా ఫీజులో సడలింపు ఉంది ఇస్తున్నారు. ఓకే సార్, అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ ఎలా ఉంటుంది? ఎస్ ఇది పూర్తిగా ఆన్లైన్ ఎగ్జామ్ అండి. ఆల్రెడీ బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ కూడా ఇది మంచి అవకాశం. వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆల్రెడీ. సో ఆన్లైన్ ఎగ్జామ్స్లో ఎలా మనం ప్రిపేర్ అవుతున్నాము, ఎలా ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ హాల్లో మనం ఎలా బిహేవ్ చేయాలి, లైక్ టైమింగ్ ప్రకారం, బికాజ్ ఆన్లైన్ ఎగ్జామ్లో టైమింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో బుక్ ప్రాక్టీస్ చేసే వాళ్ళందరూ ఆన్లైన్లో కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ముందుగా సిలబస్ తెలుసుకుందాము. సిలబస్ వచ్చేసి ఇది టోటల్గా ఎగ్జామ్ ప్యాటర్న్లో 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఇస్తున్నారు. టైం వచ్చేసి 90 మినిట్స్ అండి, 1.5 అవర్ అనమాట టోటల్గా. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ అనమాట, అన్లైక్ బ్యాంక్ ఎగ్జామ్స్. బ్యాంక్ ఎగ్జామ్స్లో 60 మినిట్స్కి 100 క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు, ఇక్కడ 90 మినిట్స్కి 100 క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఆ 100 క్వశ్చన్స్లో కూడా మీకు 4 సెక్షన్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు, లైక్ అరిథమెటిక్, రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరల్ స్టడీస్. ఈ 4 సెక్షన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఆర్ఆర్బి ఎగ్జామినేషన్స్. ఒక్కొక్క సెక్షన్ కి ఎన్ని మార్క్స్? అది వాళ్ళు ఇంతవరకు కూడా తెలియజేయలేదు అనమాట. సో మేబీ లైక్ 25 to 30 క్వశ్చన్స్ ఉండొచ్చు, అర్థమెటిక్కి 25-30 క్వశ్చన్స్ అడగవచ్చు, అండ్ రీజనింగ్కి లైక్ 20-25 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్, సో కొన్ని నాన్ వర్బల్ క్వశ్చన్స్ కానివ్వండి అలాంటివి ఉంటాయి 15-20 క్వశ్చన్స్, అండ్ జిఎస్ నుండి 25-30 క్వశ్చన్స్ అడగవచ్చు. ఓవరాల్గా ఈచ్ డివిజన్ 20 మార్క్స్ అయితే కంపల్సరీ ఉంటుందండి. 20. అయితే సార్ నెగటివ్ మార్కింగ్ ఉంటుందా? ఎస్ సార్, నెగటివ్ మార్కింగ్ కూడా ఉందండి. ఇది 1/3 ఆఫ్ ఈచ్ క్వశ్చన్. ఓకే, అంటే 0.33% కట్ అయిపోతుంది అనమాట. ఒకవేళ మీరు తప్పు ఆన్సర్ ఇస్తే కనుక క్వశ్చన్కి 0.33% కట్ అయిపోతుంది.
దట్ ఈస్ వాట్. సో నార్మల్గా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి 1/4 మాత్రమే ఉంటుంది, బట్ ఫస్ట్ టైం 1/3 కూడా తీసుకొచ్చారనమాట. ఫస్ట్ టైం ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఆల్రెడీ యూపీఎస్సీ లెవెల్లో ఉంది, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్లో ఉంది, బట్ రైల్వేస్ వాళ్ళు 1/3 తీసుకురావడం ఇది మొదటిసారి అనమాట. చాలా జాగ్రత్త వ్యవహరించాలి. ఇది నిజంగా చెప్పాలంటే ఒక ఛాలెంజింగ్ అండి. రైల్వేస్ లో జాబ్ చేయాలి అని అనుకునే అభ్యర్థులందరూ కూడా వాళ్ళ ఎయిమ్తో పాటుగా ప్రిపరేషన్ కూడా అదే స్ట్రాంగ్ లో చేయాలండి. లైక్ వీ హావ్ 3 మంత్స్ ఆఫ్ టైం. మార్చ్ నుండి మే నెల మధ్యలో ఉంటుందండి. సో మార్చ్ నుండి మే మధ్యలో ఉంటుంది ఎగ్జామినేషన్. ఇంకా డైట్స్ ఫిక్స్ చేయలేదు రైల్వేస్ వాళ్ళు, ఇంకేం మెన్షన్ చేయలేదు. హాల్ టికెట్స్ అన్ని కూడా మే మంత్లో రావచ్చు. సో ఆలోపు మనకి ఇంకా 3 మంత్స్ టైం మాత్రమే ఉంది కాబట్టి, సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి తగ్గట్టుగా ప్రిపరేషన్ కొనసాగించాలి. లైక్ అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరల్ స్టడీస్ అని చెప్పేసి ఆల్రెడీ మెన్షన్ చేశాం కాబట్టి సిలబస్ అంతా కూడా. సో ఒక్కొక్క సెక్షన్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలండి. లైక్ అర్థమెటిక్ వచ్చిన తర్వాత రైల్వేస్లో చాలా వరకు న్యూమెరికల్ ఎబిలిటీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. లైక్ బోడో మాస్ క్వశ్చన్స్, నంబర్ సిస్టమ్ క్వశ్చన్స్ అలాంటివి అడుగుతూ ఉంటారు అనమాట. 10-15 క్వశ్చన్స్ అడుగుతారు. సో వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నార్మల్గా పర్సంటేజెస్, యావరేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్ అలాంటి క్వశ్చన్స్, సో బేసిక్ మ్యాథ్స్ అలాంటి క్వశ్చన్స్, వాటితో పాటుగా డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ఆల్సో మెన్సురేషన్ అండ్ ట్రిగ్నోమెట్రీ లాంటి క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ రీజనింగ్ వచ్చిన తర్వాత నార్మల్గా మనం ప్రాక్టీస్ చేసే కోడింగ్, డీకోడింగ్ అండ్ బ్లడ్ రిలేషన్స్ లైక్ నంబర్ సిరీస్ అండ్ డైరెక్షన్స్, ర్యాంకింగ్, వీటితో పాటుగా రైల్వేస్ ఎగ్జామ్స్కి ప్రత్యేకంగా మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, డయాగ్రామ్స్ లైక్ వెన్ డయాగ్రామ్స్ అండ్ నాన్ వర్బల్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. సో రైల్వేస్ నార్మల్గా మనం టెక్నికల్ జాబ్స్ సంబంధించి చూసిన తర్వాత అది జరుగుతూ ఉంటుంది అనమాట. ఆర్ఆర్బి టెక్నికల్ పోస్టులకి సెలెక్షన్ జరుగుతుంటాయి. వాటి జిఎస్ ప్రీవియస్ పేపర్స్ ఒకసారి మనం గమనిస్తూ ఉండాలి, ఖచ్చితంగా వాటి ప్రాక్టీస్ చేస్తుండాలన్నమాట. సో ప్రీవియస్ టెక్నికల్ కేటగిరీలో నాన్ టెక్నికల్ ఎలా అడుగుతున్నారు, అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు ఒకసారి మనం ఆ ప్రీవియస్ పేపర్స్ అని ఒకసారి తిరిగేస్తే మనకి మంచి అనుభవం వస్తుంది. అండ్ జిఎస్లో ఎక్కువ శాతం సైన్స్ క్వశ్చన్స్ అడుగుతారండి. లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఎక్కువ శాతం క్వశ్చన్స్ అడుగుతారు. 10-15 క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది. అండ్ హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫేర్స్ నుండి కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఓకే. అండ్ సో ఇవన్నీ కూడా ఆఫ్లైన్తో పాటుగా ఆన్లైన్లో కూడా ప్రాక్టీస్ చేయాలండి. సో నార్మల్గా స్టూడెంట్స్, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇప్పుడు కోచింగ్ తీసుకోవాలా, కోచింగ్ తీసుకోకూడదా అన్న ఒక డౌట్ వస్తూ ఉంటుంది. ఓకే, కోచింగ్ తీసుకునే విద్యార్థులు పూర్తిగా కోచింగ్ మీద, కోచింగ్ సెంటర్స్ మీద ఆధారపడకుండా సొంతంగా ఎవ్రీడే స్టడీ డైరీ మెయింటైన్ చేయాలండి. ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తున్నాము, ఏం ప్రాక్టీస్ చేస్తున్నాము, ఎగ్జామ్కి కావాల్సినవి ఏంటివి, మరి నేను ఆ లెవెల్లో ప్రాక్టీస్ చేస్తున్నానా లేదా అని చెప్పేసి ప్రతిరోజు డైరీలో మెన్షన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో దీనివల్ల చక్కటి ప్రాక్టీస్, బుక్ ప్రాక్టీస్తో పాటుగా ఆఫ్లైన్, ఆన్లైన్ ప్రాక్టీస్ కూడా చేయాలి. మేబీ కోచింగ్ సెంటర్లో చేయొచ్చు, లేకపోతే ఇంటర్నెట్లో ఆయా వెబ్సైట్లలో మీకు ఆన్లైన్ ఎగ్జామ్ ప్రాక్టీస్ ఉన్నాయన్నమాట. సో వాటిలో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కోచింగ్ తీసుకోలేని విద్యార్థులు క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఎవ్రీడే న్యూస్ పేపర్స్ చదవడము, మ్యాగజైన్స్ చదవడం, మంత్లీ మ్యాగజైన్స్, అందులో ఉన్న ప్రాక్టీస్ పేపర్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయడము, లేకపోతే ఆర్ఎస్ అగర్వాల్, సో ఇలాంటి బుక్స్ అన్నీ తెప్పించుకొని ఇంట్లో కూర్చొని 6 నుండి 8 గంటలు ప్రాక్టీస్ చేయాలండి డైలీ. సరే, అయితే స్పెషల్గా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్కి ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే వాళ్ళు గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కామన్గా జనరల్ స్టడీస్ అని అన్నింటికీ కామన్ ఉంటుంది, దీంట్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, దీని ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది? సో రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాటర్న్ తెలుసుకోవాలండి. ఇది వచ్చేసి 2-స్టేజ్ ఎగ్జామ్. మొదటిది ఆన్లైన్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటారు, సిబిటి టెస్ట్. నెక్స్ట్ సైకోమెట్రిక్ టెస్ట్. సో ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో, క్వాలిఫికేషన్ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే సైకోమెట్రిక్ టెస్ట్కి అలౌ చేస్తారు. సో అది కూడా ఆప్టిట్యూడ్ టెస్ట్ లానే ఉంటుంది సైకోమెట్రిక్ టెస్ట్. సో మేబీ టైపింగ్ చేయాల్సి ఉంటుంది సిస్టమ్ మీద, పర్సనల్ కంప్యూటర్ మీద టైపింగ్ చేయాల్సి ఉంటుంది, లేదా డయాగ్రామ్స్ని బట్టి మన సైకాలజీ టెస్ట్ చేస్తారు. లైక్ వెన్ డయాగ్రామ్స్ ఇచ్చేసి వాటిని ఆధారంగా
వాటి రిలేషన్స్ మధ్య తేడాలని డిఫరెన్సెస్ ని కనుగొమంటారన్నమాట. అది సైకోమెట్రిక్ టెస్ట్ అన్నమాట. సో ఆన్లైన్ ఎగ్జామ్స్ లో 2 ప్యాటర్న్స్ ఉందని చెప్పాం కదా ఆల్రెడీ. సో ఫస్ట్ స్టేజ్ లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, దీనికి 100 మార్క్స్. సైకోమెట్రిక్ టెస్ట్ నార్మల్ గా క్వాలిఫికేషన్ లెవెల్లోనే ఉంటుందండి. సో దీన్ని మెరిట్ మార్క్స్ కి కన్సిడర్ చేయరు. ఇది ఓన్లీ ఫర్ క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే. మేబీ 50 మార్క్స్ ఇవ్వచ్చు, అది మార్క్స్ ఇంకా వాళ్ళు మెన్షన్ చేయలేదు. దీని తర్వాత క్వాలిఫై అవ్వాలండి, ఖచ్చితంగా కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. కంప్యూటర్ బేస్డ్ సిబిటి క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే దీనికి అర్హత ఇస్తారు. సరే, ఫైనల్ గా ఇంటర్వ్యూ ఉంటుంది కదా? ఇంటర్వ్యూ లేదండి, ఏ పోస్ట్ కూడా ఇంటర్వ్యూ లేదు. అంటే సో బేస్డ్ ఆన్ ఆఖరుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి సో సెలక్షన్ అయిన వాళ్ళందరికీ కూడా పోస్టింగ్ ఇచ్చేస్తారు. ఓకే ఓకే. సో నో ఇంటర్వ్యూస్? నో ఇంటర్వ్యూస్. అండ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ సో నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా సో గ్రూప్ బి కంటే తక్కువ ఉన్న కేటగిరీ ఉన్న పోస్టులు అందరికీ కూడా ఇంటర్వ్యూస్ తీసేయడం జరుగుతుంది అన్నమాట. సో రేపు మేబీ బ్యాంక్స్ లో కూడా ఇంటర్వ్యూస్ తీసేసే పరిస్థితి ఉంది ఫ్యూచర్ లో. ఓకే సార్. అయితే దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడు సార్? సో ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ 25th January అండి, 2016. ఓకే సార్. ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ ఆర్ ఓపెన్. సో విద్యార్థులు అప్లై చేసుకోవాలి, ప్రతిరోజు చూస్తూ ఉండండి, ట్రై చేస్తుండండి. వై బికాస్ ఇప్పటికీ 2 టైమ్స్ క్రాష్ అయిపోయింది. ఓకే ఓకే. యా, సో ఇది చాలామంది అప్లై చేసే ఎగ్జామ్ కాబట్టి దాదాపుగా 40-50 లాక్స్ ఉండొచ్చు అండి కాంపిటీషన్ లెవెల్స్. సో అందుకోసం చెప్పేసి అభ్యర్థులు ఎంత త్వరగా వీలవుతే అంత త్వరగా ఆన్లైన్లో అప్లికేషన్ ఫినిష్ చేసుకోండి. సో దానికి కావాల్సింది స్కాన్డ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ ఆన్లైన్లో పేమెంట్ చేయడానికి కావాల్సిన డెబిట్ కార్డ్ ఫర్ అదర్స్ ఓసీ క్యాండిడేట్స్. అదర్స్ కి అయితే ఓన్లీ స్కాన్డ్ ఫోటోగ్రాఫ్స్ ఉంటే సరిపోతుంది. ఓకే సార్. అయితే చివరిగా ఈ రైల్వే ఉద్యోగం కెరియర్ ఎలా ఉంటుంది, అభ్యర్థులకి మీరు ఇచ్చే ప్రత్యేకమైన సూచనలు ఏంటి? ఓకే. సో ఇండియన్ రైల్వేస్ అనేది లార్జెస్ట్ పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా అండి, ఇన్ స్కోప్ ఆఫ్ ఎంప్లాయీస్. వరల్డ్ లో 7th ప్లేస్ లో ఉందండి ఇండియన్ రైల్వేస్ అన్నది. నెట్వర్క్స్ లో 4th ప్లేస్లో ఉంది, ఆఫ్టర్ చైనా, రష్యా, యుఎస్ఏ, ఇండియా ఉందన్నమాట నెట్వర్క్స్ లో. ఎందుకంటే మనకి 65,000 కిలోమీటర్స్ ఆఫ్ రైల్వే లైన్స్ ఉన్నాయి. ఓకే. అండ్ రైల్వేలో ఎంప్లాయ్మెంట్ గురించి, ఎక్స్క్యూజ్ మీ, కెరియర్ గురించి, యా రైల్వేలో కెరీర్ గురించి చెప్పాలంటే రైల్వే జాబ్స్ చాలా హ్యాపీ జాబ్స్ అండి. సో నార్మల్గా వై బికాస్ మనకి టైమింగ్తో పాటుగా పేమెంట్ కూడా చాలా బాగుంటుంది. సో ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి, ఆర్ ఎల్స్ డ్యూరింగ్ ఫెస్టివల్స్ బోనస్ లాంటివి ప్రకటిస్తూ ఉంటారన్నమాట కాబట్టి. అండ్ కెరీర్ పాత్ చాలా బాగుంటుంది రైల్వేస్లో విత్ ఇంక్రిమెంట్ ఇన్ శాలరీస్. సో చివరిగా అభ్యర్థులకు మీరు ఇచ్చే ప్రత్యేకమైన సూచనలు ఏంటి? సో ప్రత్యేకమైన సూచనలు వచ్చేసి ఆఫ్లైన్ ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా ఆన్లైన్ సైడ్ షిఫ్ట్ అయిపోండి. సో మెంటల్గా ఫిక్స్ అయిపోండి, ఇది ఆన్లైన్ ఎగ్జామ్, సో కాబట్టి ప్రిపరేషన్ అంతా కూడా ఆన్లైన్లోనే జరగాలి. మీరు బుక్ ప్రాక్టీస్ ఎంత చేస్తున్నారో ఆన్లైన్లో కూడా ప్రాక్టీస్ అంతే విధంగా చేయాలి. సో ఆ టైమింగ్కి మీరు చేరుకుంటున్నారా లేదా, సో ఆన్లైన్లో ఆప్షన్స్ ఎలా పెట్టాలి, సో ఏబీసీ అని చెప్పేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, సో వాటిని ఎలా క్లిక్ చేయాలి, క్లిక్ చేసిన తర్వాత ఓకే బటన్ ఎక్కడ ఉంటుంది, సో ఇవన్నీ ముందే మనం తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఇంటర్నెట్లో పొందుపరిచే వెబ్సైట్లలో పొందుపరిచే ప్రాక్టీస్ పేపర్స్ అన్నీ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయాలండి. బిట్ బ్యాంక్స్ అవన్నీ తెచ్చుకోవడం మరి ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారో ఆన్లైన్లో కూడా అలానే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రతిరోజు దాదాపుగా 6-8 అవర్స్ ప్రాక్టీసింగ్కి అండ్ ఇంకొక 4 అవర్స్ ప్రిపరేషన్కి కేటాయిస్తే జాబ్ గ్యారంటీగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, 100%. ఓకే ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఓకే. చూసారుగా, రైల్వే ఉద్యోగం కోసం ఎదురు చూసే అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. చివరి తేదీ జనవరి 25. ఇక నుంచి ఫ్యాకల్టీని సంప్రదించి వీలైనంత వరకు సబ్జెక్టు ప్రిపేర్ అవ్వండి, మీ అడుగులు రైల్వే ఉద్యోగం వైపు కదపండి. ఆల్ ది బెస్ట్. ఇది ఈ వారం జాబ్స్ అండ్ కెరియర్. వచ్చే వారం మరో లేటెస్ట్ నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. చూస్తూనండి దక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.